కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనను. అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి, యాయూరి పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలము నాకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలచూచికమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఎండుకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమితను. నీ కుమారులు నా నిబంధనను గై కొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదులను ఆహారంతో తృప్తిపరచదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు, అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను. నా అభిషక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల నుండును. సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వల్ల నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చర నుండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 134వ అధ్యాయము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములను నిల్చుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకును. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నిన్నెరుగుదును. ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. బోధిగంతం నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధుల నుండి గాలిని బయలు వెళ్ళచేయను. ఐగుప్తులో మనుషుల తొలచూలులను పశువుల తొలచూలును ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కారములను జరిగించను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులను రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరుల రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నింటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపముందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకువు, కనులుండియు చూడవు, చెవులుండియు వినువు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయవారును, వాటి ఎందు నమ్మకించు వారందరూ నువ్వు వాటితో సమానులగుదురు. ఇస్రాయేల్ వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. అహరుడు వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. యెహోవా ఎందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపు వండుగాక, యెహోవాను స్తుతించుడి.